ఇనేష్ పటేల్ కులాచాయ్ గారు అదే విధంగా పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన గారు అదే విధంగా శ్రీమతి అన్ని జైన్ కన్వీనర్ అదే విధంగా 36 డివిజన్ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారు పద్మారావు అదే విధంగా జై శ్రీరామ్ ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిన కారణం భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ముఖ్యంగా ప్రతిపక్షాలు మొన్నటిదాకా అధికారం ఉన్న పక్షము ఇప్పుడు అధికారం ఉన్న పక్షం రెండు కలిపి ఈ రెండు కలిసి అరవింద్ గారిని ఏ రకంగా బదనా చేద్దాం ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం బాండ్ పేపర్ రాసిన వాగ్దానం అది నిర్వహించాడు పసుపోర్డు తెచ్చిండు పసుపోర్డు దేవుడమే కాదు పసుపోర్డు కన్నా ముందు స్పైసెస్ బోర్డు తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాలలో పసుపుకు మంచి ధర వచ్చింది దాంతో పాటు జాతీయ రహదారులు కానీ అలాగే రైల్వే బ్రిడ్జెస్ కానీ కరోనా సమయంలో ఈ ప్రాంతంలో ఉండే ప్రజల కోసం కానీ అలాగే నిత్యం 200 మంది చిన్నారులకు ఉండే ఆపరేషన్ చేయించడు కానీ కొన్ని వందల కుటుంబాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సొంత డబ్బులతోని వాళ్ళు దురదృష్టవశాత్తు చనిపోయినా ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా పెళ్లిలైనా లేదో ఆయన గృహప్రవేశం చేసిన కార్యకర్త గృహప్రవేశం చేసిన అన్ని రకాల ఆదుకుంటూ ఒక రూపాయి అవినీతి లేకుండా 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యత్వం కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంలో కొత్తగా మూడొక నెల రోజుల నుంచి ఒక కొత్త దుకాణం పెట్టుకొని కొంతమంది భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళని ముందు పెట్టి ఈరోజు వారి ఇంటి ఆడిపిస్తున్న నాటకాలను మీకు చెప్తాం. ఈ 2 రోజుల నుంచి కొరుట్ల జగిత్యాలు ఈ పార్లమెంట్ పరిధిలో కొన్ని ప్రాంతాలలో ఒక పాంప్లెట్ వస్తున్నారు. ఆ పాంప్లెట్ వెనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ కుర్రోద్దుడు మేమందరం కూడా అరవింద్ కూడా వారి తండ్రి తర్వాత తండ్రి స్థానం ఇచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి తమ్ముడు దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇది బహిరంగ సత్యం. ఇది నేను ఇవాళ జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అన్నా ఎందుకు అన్నా సంబోధిస్తున్నామంటే మిమ్మల్ని అందరూ రాజకీయాల్లో చూసుకుంటే మేమందరం పెరిగాం కాబట్టి అరవింద్కు అహంకారం అని చెప్పి అంటున్నారు. ఎక్కడన్నా కానీ జీవన్ రెడ్డి గారు కనబడితే కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వాదం తీసుకొని అదా అహంకారం? అంకులని నోరాలని పిలిచి ఆశీర్వాదం తీసుకున్న అహంకారమా? 200 మంది పిల్లల్ని గుండె ఆపరేషన్ చేసి బతికించడం అహంకారమా? కోవిడ్ టైంలో లక్షల మందికి సేవా కార్యక్రమం పేరు మీద మాస్కులు కానీ శానిటర్ కానీ మిగతా మందులు కానీ ఇంజక్షన్లు దొరకకపోతే ఢిల్లీ నుంచి ఇంజక్షన్లు తెప్పించి ప్రజలకు అందుబాటులో ఉంచడం అహంకారమా? మాట ఇచ్చినట్టు పసుపుబోడు తేవడం అహంకారమా? 30 నుంచి మాధవనగర్ ఫ్లైఓవర్ లేకుండా ఈ నిజామాబాద్ పట్టణ ప్రజలు ముఖ్యంగా రూరల్ ప్రాంత ప్రజలు ఏదైనా యాక్సిడెంట్ అయితే నిజామాబాద్ పట్టణంకి రావాలంటే 2 రైల్వే గేట్లు దాటుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. చాలా మంది కూడా ఏదైతే ప్రమాదాంట్లో యాక్సిడెంట్లో చనిపోతుందని చెప్పి రిపోర్ట్ ఉండడం వల్ల 30 సకల సహకారం మాధవనగర్ చేయడమా? ఇలా అర్సపల్లికి శక్తిస్థాపన చేయడమా? మామిడిపల్లి కానీ అడవి మామిడిపల్లి కానీ లేదు ఊరు మామిడిపల్లి కానీ మిగతా బ్రిడ్జెస్ దేవడమా? ఏది అహంకారమో నేను అడుగుతున్నా. మరి నేను అదే జీవన్ రెడ్డి గారు అడుగుతాను, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీ ప్రాంతంలో
మామిడి కాయ విపరీతంగా పండుతది జీవనరెడ్డి గారు ఎన్నడన్న మామిడికాయ రైతుల గురించి ఆలోచించారా ఒకప్పుడు జగిత్యాల మెట్పల్లి అంటే చెరుకు పంట షుగర్ ఫ్యాక్టరీ ఫేమస్ ఎన్నడన్న మీరు ఇంత పెద్ద రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి షుగర్ ఫ్యాక్టరీ నిర్మించగలిగారు ఇవాళ నేను అడుగుతున్న ఇదే కాదు మీరు ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ఉండి ఏం సాధించారు ఇలా అరవిందును అహంకారి అని చెప్పి నీ తమ్ముడు పాంప్లెట్ వస్తున్నాడు జగిత్యాలలో కొంతమంది తోని దిష్టిబొమ్మ తగ్గబెట్టి దాన్ని కేసు కాకుండా చూసుకుంటాడని నీ తమ్ముడు కాదా నేను అడుగుతున్నా ఇవాళ జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నా ప్రతి ఎన్నికలు 2014లో ఇదే చివరి ఎన్నిక అంటది 2018లో ఇదే చివరి ఎన్నిక అంటది మొన్న ఎమ్మెల్యేలో ఉండడం ఇదే చివరి ఎన్నిక అంటది మధ్యలో ఎమ్మెల్సీ అయింది మళ్ళీ ఇప్పుడు ఎంపీ కూడా ఇదే చివరి ఎన్నిక అంటారు నేను ఇవాళ అడుగుతున్నా జీవన్ రెడ్డి గారు ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీరు ఈ ప్రాంత రైతాంగం కోసం ఏం చేశారని చెప్పి అరవింద్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నాను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను అరవింద్ అనేవాడు ఆకాశం మీద ఉబ్బేస్తే మీ మీద పడుతుంది తప్ప అరవింద్కి ఏం కాదు ఇవాళ ఇక్కడ నరేంద్ర మోడీ హిందూరు అంటేనే నరేంద్ర మోడీ గడ్డ ఈ గడ్డ హిందూరు గడ్డ నరేంద్ర మోడీకి అడ్డలా ఉంటుంది కాబట్టి కమల పువ్వైనా భారతీయ జనతా పార్టీ అయినా ఇవాళ అరవింద్ గారు పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఉంటాయి భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన ఓట్లు వచ్చిన పార్లమెంట్ ఒక్క సీట్లో కూడా డిపాజిట్ పోకుండా చూసిన పార్లమెంట్ ఏదైనా ఉందండి అది హిందూరు పార్లమెంట్ అలా పార్టీని భారతీయ జనతా పార్టీని పెంపొందించినందుకు దాంతోపాటు నేను అడగదలుచుకున్న ఇవాళ జీవన్ రెడ్డి గారు ఎర్రజున్న రైతులు 4600 నుంచి 5000 రూపాయలు ధర పలుకుతుందని చెప్పి ఆశ చూపిస్తే కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ ఎర్రజున్న రైతులు దర్నాలు చేయాలి వ్యాపారస్తులు సిండికేట్ అవుతారు 4500 రూపాయలు ధర పలికేందుకు సిద్ధంగా ఉన్న వ్యాపారస్తులను కలెక్టర్ దగ్గర పిలిపించి 3600 రూపాయలు ధర పలికించాలి ఇది మీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదా అని అంటున్నారు గతంలో 6 రోజుల్లో ఫైరింగ్ జరిగినప్పుడు మిగతా సందర్భాల్లో ఎక్కడికి పోయారు అని అడుగుతున్నాను అరవింద్ మీద దుష్ప్రచారాలు బంద్ చేయండి రైతాంగానికి చేయాల్సిన పని ఏందో మీరు చేయండి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించే ధైర్యం ఉంటే ముందు షుగర్ ఫ్యాక్టరీ గురించి చర్చ పెట్టండి ఈ ప్రాంతంలో ఉన్న గల్పనలకు ఏం చేసావు జీవన్ రెడ్డి గారు అడుగుతున్నాను ఈ ప్రాంతంలో ఉన్న బీడీ కార్మికులకు ఏం చేసావట అరవింద్ 200 కోట్లతోని పిఎఫ్ఆర్ దగ్గర హాస్పిటల్ తీసుకొస్తున్నాడు బస్సు బోర్డు తెచ్చాడు 100,000 కోట్ల రూపాయల గిరిజనులకు దళితులకు రైతాంగానికి సంక్షేమం కోసం పథకాలు తీసుకొచ్చాడు ఇది అరవింద్ చరిత్ర కానీ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ను ఏ రకంగా ఓడించలేము మనం అరవింద్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కమలం పువ్వు ప్రజల గుండెల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ గుండెల్లో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్యోగకర్త ఎవరో ఉన్నారు ఆయన వ్యక్తిగతంగా అక్కడ ఉన్న అభ్యర్థులను డ్యామేజ్ చేస్తే పార్టీకి ఏమైనా లాభం కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందేమో అని ఆశిస్తున్నాడేమో కానీ ఇందూరు గడ్డ అనేది భారతీయ జనతా పార్టీ గడ్డ ఇక్కడ ధరంపూర్ అరవింద్ అనే వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా తను ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం చేశాడు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే అడుగుతాను ఈ పాంప్లెట్ వెనుక మీ రాజకీయం లేదా అని అడుగుతున్నా నేను అక్కడ ఎవరైతే ఈ పేరు లేచారో వాళ్ళ పోలీస్ స్టేషన్ల కేసులు కాకుండా మీ తమ్ముడు ఆడుకున్నాడా లేదా అని అడుగుతున్నాను జీవన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ 70 సంవత్సరాలు దాటినాయి అనుకుంటారు రాజకీయాల్లో ఆదర్శంగా ఉండాలి ఇలాంటి వారు కానీ స్వార్థ రాజకీయాల కోసం ఎవరో హైదరాబాద్లో కూర్చున్న స్కెచ్ను మీరు అమలు చేస్తున్నారని చెప్పారు ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహితమైన పరిపాలన అందిస్తుంది దానికి నిదర్శనం ధరంపూరి అరవింద్ ఆ అరవింద్ గారు
ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం కూడా ఒక పసుపు రైతులే కాదు చెరుకు రైతుల విషయంలో గాని మిగతా వరి రైతుల విషయంలో గాని ఇవన్న జీవనరెడ్డి గారిని అడుగుతున్నాను 500 రూపాయలు బోనస్ ఇస్తామంటే ఆల్రెడీ మీరు ప్రమాణ స్వీకారం చేసి 80 రోజులు దాటింది ఏమైంది అని అడుగుతున్నారు 500 రూపాయలు ఎర్రజొన్నల పరిస్థితి మీరు సిండికేట్ అయ్యి కలెక్టర్ ఆఫీస్ లో 4500 రూపాయలు పొందామని సిద్ధంగా ఉన్న వ్యాపారస్తుల్ని 3600కు తగ్గద్దు అని చెప్తే దానికి అర్థమేంది అని అడిగారు. నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎంఎస్పీ రాకపోతే అన్నారు. ఈ దేశంలో ఎంఎస్పీ తోనే ప్రభుత్వాలు పట్టకుంటున్నాయి, రాకపోతే అనే సమస్య ఇక్కడికి వచ్చింది. మీరు ఇస్తాన్న 500 రూపాయల బోనస్ ఇవ్వండి రైతాంగానికి. మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం, జీవన్ రెడ్డి వాళ్ళ తమ్ముణ్ణి ఈ ఎలుగుడిని నాటకం పాటిస్తున్న మిగతా రాజకీయ పార్టీ నాయకులకు కూడా మీరు ఏదైతే కుట్ర చేయాలని కుట్ర పన్నాలని చూస్తున్నారో ఆ కుట్ర మాత్రం ఇది కాదు అని చెప్తున్నా మరొకసారి. ఇవాళ నేను ఇంకో మాట కూడా అడుగుతున్నాను, అరవింద్ మీద ఆరోపణలు వేసి ఏదో అరవింద్ క్యారెక్టర్ ఇచ్చేద్దాం అనుకుంటే మాత్రం అది పుట్టి ప్రయత్నమే అవుతుంది తప్ప వేరేది కాదు. మరొక మాట కూడా, ఇలా శివాజీ జయంతి సందర్భంగా గ్రామాలలో శివాజీ విగ్రహం పెట్టుకుందామని యువకులు వాళ్ళందరూ వాళ్ళు డబ్బులు జమ చేసుకొని శివాజీ విగ్రహం పెట్టుకుంటుంటే పోలీసు వాళ్ళు గత 2-3 రోజుల నుంచి ఓవర్ యాక్షన్ చేస్తూ ఇవాళ నేను సిపి గారిని అడుగుతున్నాను. మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పి ఎమ్మెల్సీ గారు వచ్చారు, ర్యాలీ తీసుకున్నారు, ఎవరు అధ్యక్షం చేయలేదే, 2 డిసి ఎమ్మెల్యే నిండా సౌండ్ బాక్స్ పెట్టుకొని ర్యాలీ తీసుకున్నారు. మరి శివాజీ జయంతికి ఎందుకు బాధ అని అడుగుతున్నా నేను సిపి. కమిషనర్ పోలీస్ గారు మీరు అంటున్నారు విగ్రహాలకు పర్మిషన్ కావాలని, మైకులకు పర్మిషన్ ఉండాలని అడుగుతున్నారు. మరి ఈ నిజామాబాద్ లో ఈ ఇందూరు జిల్లాలో ఎన్ని చర్చల మీద ఉన్న మైకులకు పర్మిషన్ ఉన్నాయి, ఎన్ని మసీదుల మీద ఉన్న మైకులకు పర్మిషన్ ఉన్నాయి ఒక్కసారి మీరు చెప్పాలి. మీరు అడుగుతున్నారు మన పని ఫస్ట్ తీసేయండి, న్యాయం అందరికీ న్యాయమే కదా. ఒక శివాజీ విగ్రహం పెట్టాలనుకుంటే కేశపల్లి గ్రామం నుంచి సిన్నపల్లికి విగ్రహం తీసుకొచ్చి పోతాంటే జక్రాంపల్లి పోలీసు వాళ్ళు వాళ్ళ పరిధి దాటి ఇందర్బాయి మండలం పోలీసుల దగ్గర స్టేషన్కి వెళ్ళి సిన్నపల్లి దగ్గర ఉన్న విగ్రహాన్ని కదలీయమని చెప్పి కూర్చుంటారు. శివాజీ ర్యాలీ తీసుకురట నడుచుకుంటేనే పోవాలట, వేరే ఊరికి బ్యాండ్ పెడితే ర్యాలీ కావాలట. మరి అలాంటి పర్మిషన్ లేని ర్యాలీస్ ఉన్న దగ్గర మహేష్ కుమార్ గౌడ్ ర్యాలీ ఎలా జరిగింది అని నేను అడుగుతున్నాను. ర్యాలీ మహేష్ కుమార్ గౌడ్ తీసుకుంటే మాకేం ఆపేక్ష లేదు, ఒక బీసీ బిడ్డకి ఎంపీ వచ్చేది మేము కూడా సంతోషిస్తాం. కానీ నేను అడిగేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయమా, హిందూ బంధువులందరికీ ఒక న్యాయమా అని అడుగుతున్నాను. సిబి గారు మరొకసారి మీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎస్ విగ్రహాలు పెట్టాలనుకుంటే కలెక్టర్ గారు పర్మిషన్, కలెక్టర్ దగ్గర పోతే 2 నెలల టైం పడుతుందని చెప్తున్నాడు. ఇవాళ నేను అడగదలుచుకున్న ప్రతి గ్రామంలో ఉన్న యువకుడు ఆవేదనతో ఇవాళ శివాజీ విగ్రహానికి పూలదండ లేదామంటే పోలీసు వాళ్ళు పోయి అభ్యక్ష చేసే పరిస్థితి వస్తున్నారు. ఇలా యావత్తు ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి శివాజీ విగ్రహం దగ్గర ఒక పోలీస్ ఆయన కెమెరా పట్టుకుని నిలబడ్డాడు. నేను అడుగుతున్న సిపి గారిని, మన ఆ మసీదులలో ఆ చర్చలలో ఎన్ని చర్చలకు పర్మిషన్ ఉంది, రాజ్యాంగంలో క్లియర్ చెప్పారు ఆ గ్రామంలో 10% కన్నా ఎక్కువ ఉంటేనే చర్చ కట్టాలని చెప్పి, మరి ఈ కట్టిన గ్రామాలలో ఎంతమంది క్రైస్తవ మతంలో ఉన్నామని చెప్పి డిక్లరేషన్ చేసినో ఒక్కసారి నేను అడగదలుచుకున్న పని. మరి ఆ చర్చలను బండి చెప్పి బంద్ చెప్పేయండి. రోజు పొద్దున మా తోటి సోదరులు అయినా కానీ నమాజ్ చేస్తుంటే ఎన్నడూ కూడా ఏ గ్రామంలో హిందూ ఆదేశం చేయలేదే, చర్చు గంటకోసారి గంట కొట్టి చర్చి మైక్రో నుంచి వాళ్ళు ఏదో చెప్తుంటే ఎన్నడూ ఆదేశం చేయలేదు. కేవలం హిందువులకు సంబంధించినంత మటుకే, శివాజీకి సంబంధించినంత మటుకే ఇలా బతుకమ్మ చేసుకుంటే పర్మిషన్ కావాలంటే డీజీ ఆడ మా అక్క ఇళ్ళలో ఆడుకునే ఆటలకు గణేష్ నిమజ్జనానికి
పర్మిషన్ కావాలంటారు. అలాగే నవరాత్రులలో పర్మిషన్ కావాలంటారు. శివాజీ జయంతికి వర్ధంతికి పట్టాభిషేకమైన రోజుకు అంటే మనం ఎక్కడ ఏ రాజ్యంలో ఉన్నామో అని అడుగుతున్నాం మేము. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి హిందూ వ్యతిరేక విధానాలతో మరి పోలీస్ అధికారులకు ఏమని స్పష్టం చేసిందో తెలియదు. కానీ నేను సిపి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే అన్ని దగ్గర వేయండి. ఒక దిక్కు మర్డర్లు అవుతున్నాయి, గంజాయి గ్రామాలలో ఏరులై వాళ్తుంది, గంజాయి తాగి ఒక్కొక్కరు చంపుకుంటున్నాని మీడియాలో సోషల్ మీడియాలో వస్తుంది. మీరు ఫస్ట్ గదాన్ని కంట్రోల్ చేయరు. అది వదిలేసి ఎవరో పిల్లలు ఉత్సాహంతో శివాజీ మీద ఉన్న భక్తితోని ప్రేమతోని విగ్రహాలు ఊరేగింపిస్తామని చెప్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు బావ్యమని అడుగుతుంది. బాధ ఏంది అని అడుగుతున్నా. ఒక శివాజీ విగ్రహానికైనా పర్మిషన్ కావాల్సింది. ఆ గ్రామంలో ఈ జిల్లాలో ఉన్న ఎన్ని విగ్రహాలకు పర్మిషన్ ఉందని అడుగుతున్నాను. ఎవరు పర్మిషన్ తీసుకొని విగ్రహాలు పెట్టిరు అని అడుగుతున్నాను. ఇవాళ వారం రోజుల నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి గ్రామానికి ఫోన్ పోవాలి. ఏదన్నా ఆ విలేజ్ లో ఉత్సవం చేసుకుంటామంటే దానికి పర్మిషన్ కావాలన్నమాట. పోనీ అట్లా పర్మిషన్ కోసం ఇవాళ ఏసీపీ ఆఫీస్ నిజామాబాద్ లో 30-40 గ్రామాల నుంచి యువకులు వచ్చి మీ సేవల డబ్బులు కట్టి ర్యాలీ పర్మిషన్ ఇవ్వమని చెప్తే పర్మిషన్ ఇవ్వలేదు. నడుచుకుంటూ పోవాలంట, బైక్ల మీద పోవద్దంట. ఇది ఎక్కడి రాజ్యాంగం, ఇది ఎక్కడిది? మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఊరేగిన ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు అయిన వాళ్ళు, మీకు ఒక హిందూ భావాలు దెబ్బతింటే మీకు పట్టింపు లేదా అని అడుగుతున్నాను. మీరు యంత్రాంగంతో మాట్లాడరా అని అడుగుతున్నాను. మొదటి దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఏ తప్పులైతే చేసిందో హిందూ వ్యతిరేక భావాలతో, మళ్ళీ ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే తప్పులు చేస్తూ ముందు పోవడం అనేది శోచనీయం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఎవరన్నా శివాజీ విగ్రహం పెట్టుకుంటామంటే ఆ గ్రామంలో ఎంఆర్ఓ గారిని పంపించి అనౌన్స్ చేయించి ఆబ్జెక్షన్ ఉందా అని అడగండి. ప్రజలకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అక్కడి నుంచి కాకపోతే ఇంకో దగ్గర పెట్టుకోమని చెప్పండి. విగ్రహం ఎందుకు ప్రభుత్వం గతంలో ఆర్డర్ చేసిందంటే కేవలం ప్రభుత్వం యొక్క దారులు కానీ లేకపోతే కట్టడాలకు కానీ అడ్డం రాకుండా ఒక మానిటర్ కంపి పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు దాన్ని అడ్డు పెట్టుకొని శివాజీ జయంతిని చెయ్యనీయకుండా అడ్డుకుందామనే ప్రయత్నం అనేది చాలా దురదృష్టకర విషయం. దీన్ని